वेलकम टू एबीएन बिजनेस न्यूज वर्ष लाभाल्लो दूसुकुपोतुन्न देशीय स्टाक मार्केट्लु मरो सरिकोत्त स्थायिनि अधिरोहिंचायि नेशनल स्टाक एक्सचेंज सूची निफ्टी तोलिसारिगा 18,000 एगुवन मुगिसिंदि आटो पवर् मौलिक रंगाल षेर्लु मदुपर्लनु विपरीतंगा आकट्टुकोवडंतो 169.80 पाइंट्लु बलपडि మునుపెన్నడూ లేని విధంగా 18,161 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 18,197 స్థాయిని తాకి నయా ఇంట్రాడే రికార్డును నిఫ్టీ నెలకొల్పింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ సైతం 452.74 పాయింట్లు ఎగసి ఆల్ టైమ్ హై 60,737 వద్ద నిలిచింది. ఇంట్రాడేలోను 60,836 స్థాయికి ఎగబాకి నూతన రికార్డులను సృష్టించింది. మహేంద్రా అండ్ మహేంద్రా, పవర్ గ్రిడ్, ఐటీసీ తదితర షేర్ల విలువ 5% పైగా పెరిగాయి. మధుపర్లకు టాటా మోటార్స్ షేర్లు కాసుల వర్షం కురిపించిన పరిస్థితి నిన్నంతా కనిపించింది. బుధవారం ఒక్కరోజే షేర్ విలువ 20% పైగా పెరిగింది. సో ఈరోజు ఓపెనింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఏ ఏ రంగాలు రాణిస్తాయి, వీటిపైన పెట్టుబడులు పెడితే బాగుంటుంది, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి బిజినెస్ ఎనలిస్ట్ శేషు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, మనం చూస్తున్నాం వరుసగా ఈ వారం స్టార్టింగ్ నుంచి కూడా 3 రోజులు లాభాల బాట పట్టిన పరిస్థితి కనిపించింది మార్కెట్లు. అసలు నిఫ్టీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, 18,000 మార్కును దాటిపోయాయి. మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం. సో ఈరోజు ఓపెనింగ్స్ ఎట్లా ఉంటున్నాయి, ఏ ఏ రంగాలు రాణించే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు ఓపెనింగ్ కూడా ఒక పాజిటివ్ నోట్తో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఫస్ట్ టైం అన్నమాట నిన్న నిఫ్టీ 18,000 పైన సస్టైన్ అయింది. ఒక 2 డేస్ బ్యాక్ 18,000 మార్క్ దాటింది కానీ ఇంటర్డేలో, బట్ సస్టైన్ కాలేదు. సో ఓవరాల్ గా మన మార్కెట్స్ చాలా ఒక బ్రహ్మాండమైన బుల్ ర్యాలీలో మనం చూస్తున్నాము. ఏమాత్రం కూడా అటు కరెక్షన్ గానీ కన్సాలిడేషన్ గానీ లేకుండా ముందుకే వెళ్తున్నాయి. సో ఈరోజు 18,250 నుంచి 280 ఈ లెవెల్స్ లో కొంత ఇంటర్డే పరంగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. సో ఒకవేళ 18,250 కూడా దాటగలిగితే 18,450 నుంచి 550 దాకా నెక్స్ట్ లెవెల్ నిఫ్టీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా మన ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ప్లస్ ప్రస్తుతానికి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ చాలా కంపెనీస్ ఇప్పటి వరకు రిజల్ట్ అనౌన్స్ చేసే పెద్ద కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ లాంటివి ఐటీ మేజర్స్ అనౌన్స్ చేసాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్స్ కొంచెం ఈ రిజల్ట్ బేస్ మూవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు చూడాలి, ఈ రోజు గ్యాప్ అప్ ఎంతవరకు సస్టైన్ అవుతుంది అని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ 18,250 పైన నిఫ్టీ సస్టైన్ కాలేదు అంటే ఈరోజు అంటే ఫస్ట్ ఒక 1.5 అవర్ తర్వాత కొంచెం స్లోగా ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడానికి ఈరోజు కొంత అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా బాగా పెరిగిన స్టాక్స్ లో కొంత ఆటోమొబైల్ కానివ్వండి, ఇటువంటి సెక్టర్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రోజు రావచ్చు. అయితే ఏవైతే ఇన్ని రోజులు పార్టిసిపేషన్ చేయని స్టాక్స్ ఆర్ సెక్టర్స్ ఉంటాయో వాటిలో ఇక్కడ నుంచి కొంత భయం రావడానికి అవకాశం ఉంది. శేషు గారు, మనం చూస్తున్నాం అంటే చాలా రోజులుగా గమనిస్తే 16 నుంచి 17 రావడానికి చాలా టైం పట్టింది. సో 17 నుంచి 18 రావడానికి పెద్దగా ఎక్కువ టైం పట్టిన పరిస్థితి కనిపించలేదు. సో ఇక ముందు ఎట్లా ఉంటుందంటారు, ఇంకా పెరుగుతూ పోతుందంటారా, మదుపర్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మన మార్కెట్స్ ని ముందుకు తీసుకువెళ్తుంది అంతా కూడా ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అండి. రీటైల్ పార్టిసిపేషన్ ఇండియాలో ఎప్పుడు లేని విధంగా గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. రికార్డు స్థాయిలో వస్తుంది, రికార్డు స్థాయిలో ఉంది. అదేవిధంగా డబ్బు కూడా వస్తుందండి. సో దాని డబ్బు అన్న సెన్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఓన్లీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడమే కాదు, ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉందంటే 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత 2 కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 5 కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. అంటే ఎప్పుడు లేని విధంగా చాలా మంది వేరే వేరే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ కి ఆకర్షితులు అయ్యారు. సో ఈ డబ్బు వస్తున్నంత కాలము నిఫ్టీ ఎంతవరకైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది 100% లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అండి, దెర్ ఇస్ నో డౌట్. మనం గ్లోబల్ గా గమనిస్తే లాస్ట్ ఒక 2 మంత్స్ లో గ్లోబల్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ మరి ముఖ్యంగా అన్ని కూడా 10% పై నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి. కానీ మన మార్కెట్స్ మాత్రం ప్రస్తుతానికి లైఫ్ టైమ్ హైస్ ని రోజుకి ఒక రికార్డు స్థాయిలో వెళ్తుంది. కాబట్టి ఎంతవరకు ముందుకు వెళ్తుంది అని చెప్పలేము. బట్ ఓవరాల్ గా అయితే ట్రెండ్ అని అయితే ఇంకా ట్రెండ్ లోనే ఉంది. అయితే ఒక నెక్స్ట్ 2 మంత్స్ లో 3 మంత్స్ లో ఏదో ఒక చోట బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయండి, అంటే కొంచెం మీ లిక్విడిటీ రావడం తగ్గితే. సో ఓవరాల్ గా లిక్విడిటీ వస్తున్నంత కాలం మార్కెట్స్ ఇదే విధమైన అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. శేషు గారు, ఫైనల్ గా ఈ మెటల్ గురించి, తర్వాత గోల్డ్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే దివాళీ కూడా వస్తోంది, సో పండుగల సీజన్ కూడా ముందుంది, ఇంకా పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎట్లా ఉంటుందంటారు, వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్ గా ఏం చెప్తారు?
గోల్డ్ పరంగా అయితే నేను అనుకోవడము పెద్దగా భారీగా పడే అవకాశాలు అయితే గోల్డ్ లేదండి. అట్లనే భారీగా పెరుగుతుంది అంటే భారీగా పెరగకపోయినా కూడా భారీగా పడే అవకాశాలు అయితే గోల్డ్ లేదు. ఎందుకంటే గోల్డ్ అనేది మామూలుగా గ్లోబల్ మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్స్ వీక్ గా ఉన్న టైంలో గోల్డ్ లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయన్నమాట. హెడ్జ్ ఫండ్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ కొంచెం కరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి రీసెంట్ గా కూడా గోల్డ్ మనకి 45 ఆ లెవెల్స్ నుంచి 47,800 అనమాట ఎంసీఎక్స్ ప్రైస్ ఈరోజు. సో నేను అనుకోవడం గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే గోల్డ్ అంటే ఇంకా పడుతుందని వెయిట్ చేయడం కన్నా గోల్డ్ లో గోల్డ్ అటు ఆర్నమెంట్స్ కోసం కొనాలనుకునే వాళ్ళు, తర్వాత పెళ్లి సీజన్ మీరు అంటున్నారు కాబట్టి సో అటువంటి వాటి కోసం కొనాలనుకునే వాళ్ళు కొనుక్కోమని చెప్తానండి. మళ్ళీ వెయిట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి తప్ప కిందకు వచ్చే అవకాశాలు పెద్దగా లేవు. రాను రోజుల్లో నేను అనుకోవడం గోల్డ్ మన ఇండియన్ కరెన్సీ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దగ్గరగా 60,000 వెళ్ళడానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి గోల్డ్ ని ఏమాత్రం కూడా డిప్ వచ్చినా కూడా గోల్డ్ లో అంటే గోల్డ్ ప్రైస్ పడినప్పుడల్లా కూడా కొనుక్కోవడానికే ప్రయత్నం చేయమని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు విప్రో ఇన్ఫోసిస్ రెండో త్రైమాసిక ఫలితాల్లో సత్తాచాటాయి. విప్రో లాభం 17% వృద్ధి చెందగా ఇన్ఫోసిస్ 5,421 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని అయితే ప్రకటించింది. దేశీయ ఐటీ దిగ్గజం విప్రో 2021-22 రెండో త్రైమాసిక లాభం 17% పెరిగింది. ఇక ఇది వాల్ట్ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.